ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఎవరికైనా సరే ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా బాధలు అనేటువంటివి ఉన్నా సమస్యలు అనేటువంటివి ఎదురైనా మీరు చక్కగా ఇప్పుడు తెలియజేసేటువంటి అంటే ఈ కార్యక్రమంలో పరిహారము అనేవి తెలియజేస్తానన చక్కగా పరిష్కారాలు పరిహారాలు మీరు ఆచరించండి అద్భుతమైన ఫలితము అనేది మీరు పొందగలుగుతారు ఎటువంటి సమస్యనా కావచ్చు ఈ సమస్యకు పరిష్కారం లేదు అనేది ఉండదు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే ఒక ఆమె గాయత్రి అనే ఆమె కామెంట్స్ లో పెట్టింది బాధ అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఆమె ఎప్పుడు నా ఫాలోవర్ తా ప్రతి ఒక్కటి నేను చూస్తుంటానమ్మా అయితే నాకు ఉన్నటువంటి సమస్య నేను 13 సంవత్సరాల నుంచి నేను ఒక వ్యక్తి ప్రేమించుకుంటున్నాము కానీ ఈ రోజున ఆ వ్యక్తి వాళ్ళ పెద్ద మాటలు వాళ్ళ పెద్దవాళ్ళు తెలియజేసేటువంటి మాటలు విని ఎవరో వాళ్ళ బంధువుల్నిచ్చి పెళ్లి చేస్తామని అంటున్నారట నన్ను చేసుకోను అంటున్నాడు ఈ సమస్యకి పరిష్కారం తెలియజేయండమ్మా అని చెప్పేసి చాలా ఆవేదనగా ఆమె కామెంట్స్ లో పెట్టడం జరిగింది చాలా బాధ అనిపించింది నాకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానమ్మా గాయత్రి నువ్వు శ్రమ కష్టం అనుకోకుండా ఒక్కసారి తప్పనిసరిగా హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను నేను నువ్వు పర్సనల్ గా వచ్చి కలువు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే అన్ని పరిష్కారాలు కూడా కొన్ని లైవ్ లో ఇలా రివ్యూ చేయడానికి సాధ్యపడదు నీది వ్యక్తిగతంగా నీ సమస్యకు పరిష్కారము అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది నానా ఏ సమస్య వచ్చినా భయపడద్దు బాధపడద్దు నువ్వేమో చాలా ఆవేదనగా రాశావు అలా ఎప్పుడూ కూడా బాధపడద్దు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఆ ఆలోచనలు అనేవి కూడా దయచేసి రానియద్దు నానా ధైర్యంగా ఉండు ముందు ధైర్యం కూడా కట్టుకో నువ్వు చక్కగా ధైర్యంగా ఒక్కసారి వచ్చి వెళ్ళు చాలు ఒక్కసారి వచ్చి వెడితే ఎటువంటి సమస్య అయినా సరే చక్కని పరిష్కారం తెలియజేస్తా నువ్వు పంపించినటువంటిది నేను చదివాను నానా మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను చదివాను అయితే ప్రతిసారి కూడా నువ్వు రాస్తున్నావు నాకే బాధ అనిపించింది అయితే నాకు అందులో కామెంట్స్ లో సమాధానం పెట్టడానికి సమయం సరిపోదు నానా ఈ షూటింగ్స్ అని ఆఫీస్ కి వచ్చిపోయేవాడు ముందుగా అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తుంటారు నానా ఊర్ల నుంచి మరి ఎన్నో సమస్యలతో బాధలతో వస్తుంటారు అమ్మ చెప్తారు కదా అని సో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారాన్ని తెలియజేసేటువంటి మార్గమే ఈ విజయ మార్గం సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది కూడా ఉంది మీరు అందులోనే పెట్టారు మీరు టెన్షన్ పడద్దు నానా ఒకసారి ఎప్పుడైనా సరే పర్సనల్ గా వచ్చి కలువు ఎలైనా సమయం కుదుర్చుకొని చక్కని పరిష్కారము అనేది మరి అది నువ్వు తెలుసుకొని అది ఆచరించు ఒకసారి ఎప్పుడైనా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రా తల్లి ఏమ్మా తప్పనిసరిగా పరిష్కారము అనేది తెలియజేయగలుగుతాను వాళ్ళు ఏదో చేశారు అబ్బాయిని మార్చారు అని అంటున్నావు అలాంటిది ఏదో చేశారు అన్నా ఏదో జరిగిందన్నా ఏమైనా సరే తీగల సమర్థత అనేటువంటిది మరి లలిత అమ్మారు ఉపాసకరాలుగా నేను చేయగలుగుతాను మీరు టెన్షన్ పడద్దు చక్కని పరిష్కారం తెలియజేస్తాను నాన్న మీరే చేసుకునేలా ఇలాంటివి ఎన్నో మరెన్నో సమస్యలతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు మరి వాళ్ళు ఎవరికి ఎటువంటి సమస్య అనేటువంటిది వచ్చినా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి